ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పాతూరి నాగభూషణం గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గా మీరు గుంటూరులో పనిచేశారు, అనేక వరదలు చూశారు. కృష్ణా, గుంటూరు, లంక గ్రామాలకు సంబంధించి అనేక వరదలు వచ్చినాయి 2005లో. కానీ ఇదంతా కూడా రేపల్లే ఎప్పుడు చూసినా ములుగుతుందని ప్రమాదంగా ఉండేది. సో ఇప్పుడు ఈ వరదల్లో ఏంటి రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్? కేంద్రం, రాష్ట్రం మంచి కోఆర్డినేషన్తో ఉంది. కేంద్రం అడిగిన అన్నీ ఇచ్చింది, హెలికాప్టర్లు ఇచ్చింది, సైనిక హెలికాప్టర్లు ఇచ్చింది. అదేవిధంగా డ్రోన్ల ద్వారా ఫుడ్ పంచుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి, 180కి పైగా పవర్ బోట్లు వచ్చాయి. ప్రయత్నం చేస్తున్నారు, విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అక్కడక్కడ అందకపోవచ్చు, కానీ ఈ క్రెడిట్ గేమ్స్ గురించి ఏమంటారు? అసలు బుడమేరు సంగతి ఏంది? ఆక్రమణ సంగతి ఏంది? నమస్తే మూర్తి గారు, అదేవిధంగా మన డిబేట్లో ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా టీవీ 5 ప్రేక్షకులందరికీ కూడా, మీరు నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఎందుకంటే ప్రజలకు, జనాలకు తెలియాలండి. ఎందుకు తెలియాలంటే, నిన్న సాక్షి పేపర్లో ఓ న్యూస్ ఏం రాశాడంటే, అసెంబ్లీ సెక్రటరీ మునిగిపోయింది, సీట్ యాక్సెస్ రూట్ మునిగిపోయిందని. ఏమంటే మా ఎమ్మెల్సీ మాధవ్ గారు నాకు ఫోన్ చేసి, వాళ్ళు వేస్తున్నారు, ముందు మీరు అక్కడికి వెళ్ళి ఏమంటే చూసి ఎక్కడ సెక్రటరీని వీడియో తీసి పెట్టమన్నారు. నేను వీడియో తీసి పెట్టాను, సీట్ యాక్సెస్ రూట్ కూడా వీడియో తీసి పెట్టాను. అంటే ఈ సాక్షి పేపర్లో, ఈ వాళ్ళ న్యూస్ ఛానల్స్లో ఒక రకమైనటువంటి అబద్ధాలు ప్రచారం చేయటమే. ఆ అబద్ధానికి ఒక నిదర్శనం ఒకటి చెప్తా. ఈ కరకట్ట మీద నిన్న ఎప్పుడో బ్రిటిషర్ టైం నుంచి కూడా మామూలుగా కట్ట 1972లో వేశారు అది. ఆ దానికి ముందు మామూలుగా పొలాల్లోకి నీళ్ళు వస్తే నదిలోకి వెళ్ళిపోయాయి. ఈ కట్టేసినప్పుడు మరి నీళ్లు పొలాల్లోకి, నీళ్లు వర్షాలు వస్తే ఎట్లా వెళ్ళాలని చెప్పి ఒక లాకు పెట్టారు మంత్రి సత్యనారాయణ గారి దాని దగ్గర. పెడితే ఆ లాకులు అన్నీ కూడా అవి ఎప్పుడు అంత అవసరం రాలా, అటు నుంచి ఇటు వరద వచ్చి వచ్చే పరిస్థితి రాలా, తుప్పు పట్టిపోయి అవి మట్టిలో పూడిపోయినాయి. నిన్న ఈ వరద వచ్చినప్పుడు కృష్ణానది వాటరు ఆ తుప్పు పట్టిన లాకులోంచి ఇటు లీక్ అయితే దాన్ని కరకట్ట తగ్గింది అని చెప్పి ఒక ప్రచారం మొదలుపెట్టారు. దానికి నేను వెళ్ళా, అక్కడ మన సిఆర్డీ కమిషనర్ భాస్కర్ గారు కూడా ఉన్నారు, మేమే దగ్గరుండేది ఆ లీక్ అంతా అరెస్ట్ చేయడం లాకుల దగ్గర. సరే, ఇది ఒక ఎగ్జాంపుల్, సెక్రటరీ ఒక ఎగ్జాంపుల్, సీడ్ యాక్సెస్ ఇవన్నీ పోతే 1998లో అప్పుడు ఆ రోజు కూడా 9 లక్షలు 10 లక్షలు వచ్చింది. అదేవిధంగా 2009లో రోసి గారి సీఎం ఉండగా అప్పుడు 10 లక్షలు వచ్చింది. అప్పుడు కర్నూలులో వర్షం పడి సడన్గా వచ్చింది. 1999లో ఆ రోజున చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్. హెలికాప్టర్లో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ చూసి ఆ రోజున జరిగిన నష్టానికి ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకున్నారు. ఇవాళ కూడా, ఇవాళ 2024లో మనకి మోడీ గారు, మీరు మాట్లాడంగానే, అమిత్ షా గారు మాట్లాడంగానే ఎన్డీఆర్ఎఫ్ టీమ్ని ఫ్లైట్లు పంపించి, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు ఉండి కోఆర్డినేట్ చేస్తూ హెలికాప్టర్లు పంపించి ఫుడ్డు, మెడిసిన్స్, ఎవ్రీథింగ్ అంతా సపోర్ట్ చేస్తూ ఉంటే, నిన్న ఒక వెకిల్ చేస్ట్ లాగా ఆయన ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చి అక్కడ కడపలో జనం రాలేదంట. అందుకని బాగా ఆవేశంలో ఉండి ఆ బ్రిడ్జ్ దగ్గర దిగి, ఇవాళ నేనే కట్టించాను, ఇవాళ నేనే కట్టించాను, అదేదో బాకరానంగల్ డ్యామ్ కట్టించినట్టుగా, అసలు అది వాళ్ళు కట్టించానని చెప్పుకోవడం ముఖ్యమంత్రి సిగ్గుచేటండి. అది అసలు అది ఆయన స్థాయి కాదది. అసలు సరే, వాళ్ళు ఇది కట్టించారని చెప్పుకోవడానికి అది 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 ఎప్పుడు తెలుగుదేశం హయాంలో మొదలైంది, అది ఇప్పుడు పూర్తి చేశారు. అది సో నేను చెప్పేది ఏంటంటే, గత 3 సంవత్సరాల్లో ఈ అనర్థాల కారణం పర్టికులర్గా, సరే 2 సంవత్సరాలు కరోనా పోయినా ఒక్కరోజు కూడా 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ గురించి కానీ, కెనాల్స్ గురించి కానీ, డ్రైనేజ్ గురించి కానీ రూపాయి ఖర్చు పెట్టలేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను టీవీ 5 ద్వారా, ఎవరు వాళ్ళు ఖర్చు పెట్టలేదు. ఆ కనీసం ప్రతి సంవత్సరం అంతకుముందు 14 నుంచి 19 వరకు ఈ పనికి ఆహార పథకంలో ఆ డ్రైనేజ్లన్నీ బాగు చేస్తుండేవాళ్ళు, ఈ డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసుకొని వేరే వాటికి వాడుకున్నారు. తప్పితే ఎక్కడ ఆ తూటికాడ తీయటం కానీ, పూడికి తీయటం కానీ జరగల. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఇవాళ మేము అక్కడికి ఇంతమంది అసలు తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు స్వచ్ఛందంగా వాలంటీర్స్ చేస్తూ ఉన్నారు. మీకు ఎలాగంటే, ఇప్పుడు ఈ మన మాజీ మంత్రులు వాళ్ళు 24 మంది ఉన్నారు, ఏమైపోయారండి వాళ్ళు? 3 నెలలు కూడా కాల ఇంకా గవర్నమెంట్ పోయి వాళ్ళు ప్రజల్లోకి వచ్చి పనిచేయాలి పనిలేదా? జగన్తో పాటు వాళ్ళ కార్యకర్తలు పనిచేయాలి పనిలేదా? ఓటర్లకి ప్రజలు ఆలోచించాలి, వీళ్ళు ఎటువంటి మనస్తత్వం,
వీళ్ళు అభివృద్ధి చేయకపోగా రాష్ట్రంలో ఎంత అరాచకం చేశారు 5 సంవత్సరాల్లో, ఇప్పుడు వరదలు వస్తుంటే రాజకీయంగా మారుతున్నారు అనేది చూడాలి. నిన్న మేము ఇప్పుడు ఎంతోమంది అక్కడ వైజాగ్ నుంచి ఫుడ్ ప్యాకెట్లు వస్తున్నాయి, ఇటు నెల్లూరు నుంచి వస్తున్నాయి, నారాయణ చైతన్య కాలేజీలు, లేకపోతే భరత్ గారు, లేకపోతే దివిస్ మురళి, అక్షయ పాత్ర. నిన్న మేము మా సాయిబాబా గుడిలో మేము ఫుడ్ మేము తయారు చేస్తే స్వచ్ఛందంగా వచ్చి ప్యాక్ చేయడానికి వచ్చారండి జనం. ఇప్పుడు అక్షయ పాత్రలో 500 మంది జనం కావాలని వాళ్ళ దగ్గర ఉండేది 50 మంది, 450 మంది వాలంటీర్లకు వచ్చి పనిచేస్తున్నారు. అట్లాగే ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కలిసి ఫుడ్ ఇస్తున్నారు. ఇట్లా ఇంద్రప్రస్థ హోటల్ వాళ్ళు ఫుడ్ ఇచ్చారు. కోకోకోల వాళ్ళు బాటిల్స్ ఇస్తున్నారు, వాటర్ బాటిల్స్, ఎందుకంటే బాటిల్స్ చాలా షార్టేజ్ ఉంది కాబట్టి. యుఎస్ఏలో మా ఫ్రెండ్స్ ఉండే శశికాంత్ అని, మా డిసిలో శ్రీరామ చౌదరి అని ఒక ఆయన, వాళ్ళు పాల ప్యాకెట్లు, బ్రెడ్, అదేవిధంగా పెరుగు, వాటర్ బాటిల్స్ క్యారీ బ్యాగ్లో పెట్టి అందరూ పులిహోరపొట్లాలు ఇస్తే రైస్ ఇస్తే కుదరదని చెప్పి వాళ్ళు ఒక 5-10 వేల ప్యాకెట్లు వాళ్ళు తయారు చేసి అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంత దారుణమైన పరిస్థితి, ఇందాక మీరు అన్నట్టుగా ప్రకాశం బ్యారేజ్ ఉంది చూసారా, నిజంగానే ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు రాజధాని ముగింది. ఇవాళ ఢిల్లీలో ఫ్లడ్స్ వచ్చినాయండి, బాంబేలో ఫ్లడ్స్ వచ్చినాయి, మరి తెలంగాణలో లాస్ట్ ఇయర్ వచ్చినాయి, చెన్నైలో మీరు చూశారు గవర్నర్ గారి బిల్డింగ్ మునిగిపోయింది, సీఎం గారి బిల్డింగ్ మునిగిపోయింది ఆ రోజున, తర్వాత పడవలేసుకుని తిరిగి ఎంతమంది చనిపోయారు చూసాం మనం, అదేవిధంగా మన కేరళలో చూసాం ఎలాంటి వరదలు వచ్చినాయో. ఇది ఈ 5 సంవత్సరాల్లో మూడోసారి అక్కడ కేరళలో రావటం. ఇవాళ నేషనల్గా మామూలుగా ఏదైతే ప్రకృతి విలయతాండం చేస్తే భూకంపం అవ్వచ్చు, వానలు అవ్వచ్చు, వరదలు అవ్వచ్చు, లేదా సునామీ లాంటిది సముద్రం ఏదైనా వచ్చినప్పుడు ప్రజలకి సపోర్టుగా ప్రభుత్వం ఉండాలి తప్పితే అక్కడ రాజకీయాలు చేసి దాన్ని కూడా లబ్ధి పొందుదామనే చీప్ ఆలోచన అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఇవాళ ప్రజల్లో ఒక రకమైనటువంటి వైసీపీ మీద ఓడిపోయి కొంతమంది ఎవరన్నా వైసీపీ కార్యకర్తలు కూడా విసుగుబుట్టి ఈ పార్టీ మారదు, వీళ్ళ ఆలోచన మారదు, ఈ పేపర్ మానదు అని వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారండి.